ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. విద్యుత్ ఛార్జీల పెంపుపై చర్చించిన సభ్యులు ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టారు. ఇక ఎంసెట్ విడిగానే నిర్వహించాలని భావించిన కేబినెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను కాకినాడ జేఎన్టీయూకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా భూముల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశ వివరాలపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ చెప్పండి, కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు? మధువి, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం దాదాపు 6 గంటల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు ఈరోజు కేబినెట్ తీసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇదే ప్రధానంగా మనం చెప్పుకుంటే కూడా ఈరోజు ఎంసెట్పై రెండు రాష్ట్రాల మధ్య కూడా వివాదాస్పదమైన విషయం కూడా తెలిసిందే. ఇప్పటికే ఒంటరిగా పెట్టుకోమని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా ఉమ్మడిగా పెట్టాలని చెప్పేసి మొదటి నుంచి కూడా ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్ సమావేశంలో చర్చించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఒంటరిగా పెట్టుకునేందుకు స్పష్టం చేసిన విషయం తెలిసిన నేపథ్యంలో తరుము కూడా ఒంటరిగా పెట్టాలని చెప్పేసి ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ పరీక్షా విధానాన్ని మాత్రం కాకినాడ జేఎన్టీ యూనివర్సిటీకి అప్పగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ ఎంసెట్ ఎగ్జామ్పై తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ఒక ఆందోళనలో ఉన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఈరోజు ఎంసెట్ వివాదానికి కేబినెట్ సమావేశంలో ఇక తెరపడినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా విద్యుత్ ఛార్జీలు అనేది ప్రధాన అంశంగా మారింది. ఈ విద్యుత్ ఛార్జీలను పెంచాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు కానీ అంతేకాకుండా కూడా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడంతో రాష్ట్రంలో ఉన్నటువంటి లోటు బడ్జెట్ని పూరించుకోవచ్చు. అంతేకాకుండా బడ్జెట్ తక్కువలో ఉన్నటువంటి ప్రభుత్వానికి విద్యుత్ ఛార్జీలు 100 యూనిట్లు దాటితే 10% పెంచాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ నేపథ్యంలో దీనిపై కేబినెట్లో చర్చించినటువంటి ప్రభుత్వము వచ్చే కేబినెట్ సమావేశంలో ఇక పెంచుతూ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా కేబినెట్లో ఈరోజు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. కాకపోతే ఓన్లీ ఈరోజు దీనిపై డిస్కషన్ మాత్రం చేశారు. ఈ దఫలో మాత్రము ఈ విద్యుత్ ఛార్జీలు పెంచట్లేదని మనం చెప్పుకోవచ్చు. కానీ నెక్స్ట్ వచ్చే కేబినెట్ సమావేశంలో మాత్రం విద్యుత్ ఛార్జీలు 10% పెంచుకునేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ కూడా తెలిపినట్టు తెలుస్తుంది. ఇది ఇక కేబినెట్ ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడంతో ఇటు రాష్ట్ర బడ్జెట్ని లోటు బడ్జెట్ని పూరించుకోవడంతో పాటు ఇక ఈ విద్యుత్ 24 గంటలు ఇప్పటికే విద్యుత్ ఇస్తున్న నేపథ్యంలో పెంచినా కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రాదని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలో 10% విద్యుత్ ఛార్జీలు పెంచేందుకు ప్రభుత్వం మొగ్గు చూపినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అక్రమ కట్టడాలు ఉన్నాయి. ఆ అక్రమ కట్టడాలు క్రమబద్ధీకరణ చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. దీంతో ప్రభుత్వానికి ఒక ఆదాయం వస్తుందని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ భవనాల క్రమబద్ధీకరణ కూడా కేబినెట్ ఆమోదం తెలిపినట్టు మనం చెప్పుకోవచ్చు. మొత్తానికి మనం చూస్తే మాత్రం ఈరోజు కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటట్టు మనం చెప్పుకోవచ్చు. అది థ్యాంక్ యూ నరసింహ.